వరంగల్ జిల్లా మరిపెడలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎన్నికలలో రెడ్డి నాయక్ కుటుంబాన్ని ఓడించాలి అని చెప్పి మా యువకులందరూ ఇక్కడికి వచ్చారు. మిత్రులారా, ఇలా ఆలోచన చేయండి. ఉదయం నుండి దాదాపుగా 8 గంటలు ఎంతో మందిని కలుస్తూ విఆర్ఏలను కానీ ఐకేపీకి సంబంధించిన సంఘాలను కానీ రైతులను కానీ మిర్చి రైతులను కానీ విద్యార్థులను కానీ మా గిరిజన సోదరులను కానీ అదే విధంగా అంగవైకల్యం ఉన్న మా లంబాడి సోదరుల కుటుంబాన్ని గిరిజన పాఠశాలలో విద్యార్థిని వాళ్ళ టీచర్లను అదే విధంగా అవినీతిలో కూరికిపోయి అర్ధాంతరంగా ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మా పాత్రికేయ మిత్రులు కూడా ఏ విధంగా కేసీఆర్ చేతిలో మోసపోయినరో వాళ్ళు చెబుతున్న వివరాలన్నీ నేను విన్నా. వీళ్ళ ఇంట్లో ఉన్న 2 ఎక్స్ట్రా బెడ్రూమ్లలో హోమ్ స్టే బిజినెస్ చేసి నెలకి 60,000 సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మిత్రులారా, ఇయాల ఐకేపీ సంఘాలకు దిక్కులేదు, విఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా తండ్రి కొడుకులు ఇచ్చిన మాటకు గౌరవం లేదు. మిర్చి రైతులు నేను కలిస్తే బూక్యా లక్ష్మి గారు కలిసిండ్రు, 2 ఎకరాలల్లో పెట్టుబడి 2 లక్షలైంది, పండించిన మిర్చి ఏరడానికి 1 లక్ష రూపాయలైంది, మొత్తం 3 లక్షల పెట్టుబడి అయింది. ఇవాళ అమ్మడానికి ఎనుమామల మార్కెట్కు పోతే 7,350 రూపాయలు క్వింటాల్ అని అంటున్నారు. 2 ఎకరాలలో పండించిన పంట అమ్మితే 1.5 లక్షల వస్తుంది. 1.5 లక్షల అప్పు తెచ్చింది, మిత్తి మిగిలింది, పురుగుల మందు తాగి సావాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఆమె చెప్పింది. ఆ నుంచి ముందుకు వచ్చిన బూక్యా ఇంకొక ఆమె కూడా లక్ష్మే, భర్త చచ్చిపోయి 3 ఏళ్ళు అయింది, కొడుకు అంగవికలాంగుడు, 90%. వీళ్ళ ఇంట్లో ఉన్న 2 ఎక్స్ట్రా బెడ్రూమ్లలో హోమ్ స్టే బిజినెస్ చేసి నెలకి 60,000 సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.